Rastolo, Dalitul Gana, Anayanga, Jivistuna, Muslim Sodarlu, Yenno Commission Airport Chichina Purkula, Sachar Committee Gani, Sri Krishna Committee Gani, Aneka Nivedikalu Ichina Purkula, Gata Palakulu Mosam Chesukuntu, Kevalam Vote Banka Upayoginchukoni, వాళ్ళ నెత్తి మీద చేయి పెట్టి వాళ్ళకి కనీసం ఫలాలు అందించకుండా అభివృద్ధి దశలో పయనించకుండా నిర్లక్ష్యం చేశారు సార్. సార్ ఇంకొక విషయం కూడా సార్, ఏదైతే 4% రిజర్వేషన్ అని మోసం చేశారో అది చట్టబద్ధత ప్రకారం ఇవ్వలేదండి. కింద స్థాయి నుంచి సుప్రీంకోర్టు వరకు కూడా ఆ కేసుని కొట్టడం జరిగింది. దానికి అప్పుడు సుప్రీంకోర్టులో స్టే తీసుకొచ్చారు. ఆ సుప్రీంకోర్టులో ఉన్న స్టే సమయం కూడా దాటింది సార్, స్టే వెకేట్ అయిపోయింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ చట్టబద్ధత చేయాలి అని భారతదేశంలోనే ఉన్నత స్థాయిలో ఉన్న న్యాయవాదుల్ని పెట్టి మా అందరికి కూడా కొంతమంది నాయకుల్ని పంపించి ఢిల్లీకి ఎంత ఖర్చు అయినా పర్వాలేదని అక్కడ ముగ్గురు న్యాయవాదుల్ని కూడా మేము పెట్టడం జరిగింది. నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా కోరేది ఏంటంటే, దాన్ని ముఖ్యమంత్రి గారు చేశారు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. దాని మీద కొద్ది కాన్సన్ట్రేషన్ చేసి అది చట్టబద్ధతగా అయ్యేటట్టుగా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోవాలని, అట్లాగే దాంతోపాటు గతంలో కేవలం ఎడ్యుకేషన్లోనే పెట్టారు సార్, రాబోయే కాలంలో విద్యతో పాటు సామాజిక న్యాయం ఆ రాజకీయాల్లో కూడా వాళ్ళకి రిజర్వేషన్ కల్పించాలి, ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్ కల్పించాలి సార్. రెండోది సార్, దుల్హన్ పథకం ఉంది, బ్రహ్మాండంగా ముఖ్యమంత్రి గారు మంచి స్కీమ్ పెట్టారు, కానీ అది డైరెక్ట్ పెళ్ళి ఎవరైతే పెళ్లి కూతురు ఉందో వాళ్ళ ఇంటికి డైరెక్ట్గా వెళ్ళేటట్టుగా, దాంట్లో మా కార్పొరేషన్ నుంచి మైనార్టీ డిపార్ట్మెంట్ నుంచి వచ్చి మళ్ళీ బ్యాంకులకు వెళ్ళేటప్పటికి లేకపోతే లేట్ అవుతుంది సార్. కాబట్టి డైరెక్ట్గా ఎవరైతే అర్జీ పెట్టుకుంటారో కలెక్టర్గా ద్వారాగా ఆ దుల్హన్ పథకం అమలు చేయాలి సార్. గౌరవ ముఖ్యమంత్రి గారికి దుల్హన్ పథకం పెట్టినందుకు ముస్లిం సోదరుల తరఫున, ముఖ్యంగా నా తరఫున కూడా అభినందనలు తెలియజేస్తున్నాను సార్. కానీ 51,000 రూపాయలు సరిపోయే పరిస్థితి లేదు సార్. ఇవాళ పెరిగిన కాలంలో దాన్ని 100,000 రూపాయలు చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను సార్. రెండోది సార్, ఇప్పుడు ఇమామ్ మౌజుల్లో కూడా బ్రహ్మాండమైన కార్యక్రమం పెట్టారు, 3,000 నుంచి 5,000 రూపాయలు ఇస్తున్నారు. దానికి నేను 5-10,000 ఇమ్మని చెప్తున్నాను సార్. ఎందుకంటే ఇవాళ మౌజులు కానీ మౌలి స్టాఫ్లు కానీ వాళ్ళ ఇల్లు అద్దే 4,000, 5,000, 3,000 ఉంటుందండి. మరి ఆ 3,000, 5,000 సరిపోట్ల వాళ్ళకి నేను మొన్న వాళ్ళతో సమావేశం చేసినప్పుడు వాళ్ళందరూ కూడా నాకు ఒక మెమరాండం ఇచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు మా పట్ల దూరపాలోచనతో మాకు 3,000, 5,000 ఇస్తున్నారు, కానీ మీరు చెప్పి కొద్దిగా దాన్ని పెంచే మార్గం చేయమని చెప్పారు సార్. మీ ద్వారాగా ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాను సార్. తర్వాత దుల్హన్ పథకంలో విజయవాడలో 3 నియోజకవర్గాలు ఉన్నాయి సార్. ఇప్పుడు 714 దుల్హన్ పథకంలో పెండింగ్ ఉన్నాయి సార్. దాన్ని మీ ద్వారా ముఖ్యమంత్రి గారు కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చి అది కూడా తొందరగా తెలియరేటట్టుగా చేయమని మీ ద్వారా కోరుతున్నాను సార్. సార్, ఏదైతే కడపలో ఫాతిమా కాలేజీ ఉందో, మరి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో గత 3-3.5 సంవత్సరాల నుంచి కడపలో ఉండి పట్టించుకోకుండా ఉన్న సందర్భం, పాదయాత్రలో ఆయన ప్రభుత్వం మీదకి విమర్శలు చేయటం మొదలుపెట్టారు. కడపలో ఉండి ఆయన లో ఉన్న కొంతమంది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు
ఈ కేరళలో ఏదైతే ఆర్డినెన్స్ ఇచ్చారో దాని గురించి పదే పదే చెప్పుకుంటున్నారు సార్. అది కరుణా మెడికల్ కాలేజ్ కడప కేరళలో, అట్లాగే కన్నూరు మెడికల్ కాలేజ్ కేరళలో 16-17 సంవత్సరాల్లో ఒక ఆర్డినెన్స్ ఇచ్చి కోర్టు వ్యతిరేకం ఇచ్చినప్పుడు కూడా 180 మందిని జైపించుకోవడం జరిగింది సార్. ఇవాళ ముఖ్యమంత్రి గారు చట్టంలో ఉన్న అన్నీ కూడా చూసి అక్కడ ఉన్న ఢిల్లీలో ఉన్న అధికారులతో కూడా మాట్లాడి మీ సమస్య ఏదో రకంగా నేను పరిష్కారం చేస్తానని వారికి హామీ కూడా ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు మైనార్టీల పట్ల చిత్తశుద్ధితో ఉన్నారు సార్. రాష్ట్రం అధికారంలో మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో 300 నుంచి 400 కోట్లు ఏ రోజు దాటలేదు సార్ బడ్జెట్లో. గౌరవ ముఖ్యమంత్రి గారు ముస్లింస్ యొక్క పేదరికాన్ని గమనించి ఇవాళ 800 కోట్లు బడ్జెట్లో పెట్టారు సార్. కాబట్టి వారికి మేము అభినందనలు తెలియజేస్తున్నాం సార్. రాబోయే బడ్జెట్లో దాన్ని 1000 కోట్లు చేయమని నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను సార్. సార్ ఇంకోటి సార్, సార్ అయిపోయింది సార్, సార్ గత పాలకులు ముస్లింస్కి అన్యాయం చేశారు కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ ముస్లింస్ పట్ల చెయ్యుత ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకి సహకరిస్తున్నారు కాబట్టి ఉదాహరణకి మన నంద్యాల ఎలక్షన్ దానికి సాక్ష్యం సార్. ముస్లింస్ పట్ల గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రకంగా సహాయం చేసి ఆదుకుంటున్నారు కాబట్టి నంద్యాలలోనే దాదాపు 67-70 వేలు ముస్లిం ఓట్లు పూర్తిగా 80% తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయకత్వంలో ఈ రాష్ట్రం బాగుపడుద్దని ఓటేశారు సార్. అంతకన్నా నిదర్శన ఇంకోటి అవసరం లేదు సార్. సార్ సార్ హజ్ హౌస్ విషయానికి వచ్చేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కడపలో ఇప్పటికే నిర్మాణం మొదలైంది సార్. విజయవాడ నగరంలో కూడా హజ్ హౌస్ నిర్మాణం చేస్తామని అనేక సందర్భాల్లో చెప్పారు సార్. దానికి మేము స్థలం కూడా చూసి చెప్పడం జరిగింది సార్. 3.5 ఎకరాలు విద్యాధరపురంలో మేము స్థలం కూడా చూసాం, కలెక్టర్ గారు కూడా చూశారు, మున్సిపల్ కమిషనర్ గారు చూశారు, అట్లాగే వక్ఫ్కి సంబంధించిన ఆఫీసర్స్ కూడా వచ్చి చూశారు సార్. మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి త్వరలో అనే దానికి శంకుస్థాపన పెట్టమని కూడా కోరుతున్నాను సార్. తర్వాత సార్, నా నియోజకవర్గంలో నేను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నిజంగా నేను పాదాభిషేకం చేస్తున్నాను సార్. విజయవాడలో దాదాపు 10-12 కోట్ల రూపాయలతో ఈ రాష్ట్రంలోనే లేని విధంగా ముస్లింలకి షాదీఖానా కట్టారు సార్. ఏసీ కళ్యాణ మండపం ఓకే 5 ఫ్లోర్స్ సార్. రాక రాక ఒకసారి వస్తారు సార్, ముస్లిం సమస్య కొద్దిగా టైం ఇవ్వండి. మాట్లాడారు మీరు సార్, బ్రహ్మాండమైన మాకు షాదీఖానా కోసం డబ్బులు ఇవ్వటం జరిగింది సార్. అట్లాగే 2 కోట్ల రూపాయలు ముస్లిం ఆడపిల్లల కోసం జూనియర్ ఇంటర్మీడియట్ కూడా శంకుస్థాపన త్వరలోనే చేయబోతున్నాం సార్. అట్లాగే ముస్లింస్ పట్ల చంద్రబాబు గారు గతంలో ఏ పాలకులు కూడా చేయలే ఆ రకంగా మాకు ఆదుకుంటున్నారు సార్. ఆయన రుణం మన జీవితంలో మర్చిపోలేము. కానీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు గోదాలో వచ్చి మాట్లాడకుండా రోడ్ల మీద తిరిగే అలవాటు వాళ్ళ నాన్నకు ఉంది, ఈయనకు ఉంది సార్. దాంట్లో మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. తప్పు మార్గంలోకి తీసుకెళ్తున్నాడు ఆయన. కానీ ఇవాళ గతంలో పరిస్థితి కన్నా ఇవాళ పరిస్థితి ముస్లింస్లో చాలా మార్పు వచ్చింది సార్. కాబట్టి ఇవాళ ముస్లింస్ అంతా కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉండి చంద్రబాబు గారి నాయకత్వంలో వెళ్తానికి సిద్ధంగా ఉన్నారు సార్. దానికి ఉదాహరణ ఇందాకే చెప్పా, నంద్యాలు కూడా చెప్పడం జరిగింది సార్. సార్ ఇంకోటి రిక్వెస్ట్ ఏంటి, మీ ద్వారా 2011 సెన్సెస్లో 9% ముస్లింస్ ఉన్నారని రాశారు సార్. ఈరోజు కనుక సెన్సెస్ తీస్తే మీరు 13-14% ముస్లింస్ ఈ రాష్ట్రంలో కూడా ఉన్నారు సార్. కాబట్టి దాని దామషా ప్రకారం వాళ్ళకి ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ విద్యాపరంగా కానీ ఆదుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను సార్. ప్లీజ్ కష్టం అండి, ఎట్లయితే తిరగండి. ప్లీజ్ దామషా ప్రకారం లేవు సార్, తక్కువ ఉన్నాయి సార్. దాన్ని కూడా చొరవ చూసి చూపించి ముఖ్యమంత్రి గారు ఇచ్చారు సార్. వక్ఫ్ బోర్డు గురించి ఇందాక చెప్పారు, వక్ఫ్ బోర్డు త్వరలోనే ఫారం అవుద్ది సార్. ఇప్పుడు తమిళనాడులో జుడిషియరీ పవర్స్ ఇచ్చారు సార్ దానికి. ఇప్పుడున్న వక్ఫ్ బోర్డు పవర్స్లో మనం వెళ్ళి ఏదైతే కోర్టులో ఉన్నాయో ఆక్యుపై ఉన్నాయో అది మనం చేయలేకపోతున్నాం సార్.
కాబట్టి తమిళనాడులో జుడిషియరీ పవర్ ఇచ్చారు దానికి ప్రభుత్వం కూడా మాకు అండగుండి ఆ జుడిషియరీ పవర్ కనుక ఇస్తే తప్పనిసరిగా స్థలాలు మనం మళ్ళీ రీబ్యాక్ తీసుకుంటానికి అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు అధ్యక్ష.